హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ స్పెషల్ రెసిపీ వచ్చేసి చాకో కుకీస్. కుక్కీస్లో ఈరోజు మనం 3 వెరైటీస్ చేసుకుందాం. మనం ఓవెన్ లేకుండా ఇంట్లోనే ఎంతో ఈజీగా క్రిస్పీ కుకీస్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా దానికోసం ఒక బౌల్ తీసుకుని అందులో 1/2 కప్ మెల్టెడ్ బటర్, కరిగించిన బటర్ 1/4 కప్పు, అలాగే పౌడర్ షుగర్ 1/2 కప్పు, అలాగే కొద్దిగా ఫ్లేవర్ కోసం వెనీలా ఎసెన్స్ వేసి ఈ మూడింటిని షుగర్ మెల్ట్ అయ్యే వరకు కలుపుకోవాలి. చూసారు కదా, షుగర్ మొత్తం బాగా కలిసిపోయింది బటర్లో. ఇప్పుడు ఇందులో ఒక స్టెయినర్ పెట్టుకుని 1/2 కప్ మైదా వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 స్పూన్ బేకింగ్ సోడా వేసుకుని దీన్ని జల్లెడ పట్టుకోవాలి. ఇలా జల్లెడ పట్టుకోవడం వల్ల ఏంటంటే కుక్కీస్ అనేవి సాఫ్ట్గా స్మూత్గా వస్తాయి. అంటే పిండి జల్లెడ పడితే కొంచెం పిండి అనేది కొంచెం ఫ్లఫీగా తయారవుతుంది, కాబట్టి మనం జల్లెడ పట్టుకుంటున్నాం. ఇప్పుడు దీన్ని బాగా పిండిలో కలిసే విధంగా కలుపుకోవాలి బటర్ మొత్తం. దీనికోసం మనం మిల్క్ వాడుతున్నాం. పచ్చిపాలైనా వాడచ్చు, లేదా కాచి చల్లార్చిన పాలైనా వాడచ్చు. పిండి అనేది మనకి ముద్దగా రావడం కోసం 3 స్పూన్స్ వరకు మిల్క్ సరిపోతాయి. దీనికోసం కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ మన చపాతి ముద్దలా అయ్యే వరకు ఈ విధంగా కలుపుకోవాలి. చూసారు కదా, ముద్ద అనేది ఈ విధంగా ఉంటే సరిపోతుంది. కుక్కీస్లో ఈరోజు నేను 3 వెరైటీస్ ఆఫ్ కుక్కీస్ చేస్తున్నాను. ఇప్పుడు ఇదే పిండిని 3 భాగాలుగా చేసుకుందాం. ఒక దాంట్లో 1 ముద్దలో చాకో కుకీస్, సూపర్ మార్కెట్లో దొరుకుతాయి కదా ఈ చాకో కుకీస్ అనేవి, వాటిని వేసుకోవాలి. ఇప్పుడు ఇవి చాకో కుకీస్ ఓన్లీ ప్లెయిన్ అన్నమాట. మరొక దాంట్లో 1 చాకో కుకీస్, అలాగే 1 స్పూన్ కోకో పౌడర్ వేసి పిండిలో బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. ఇదిగోండి, ఈ విధంగా మీ 2 చాక్లెట్ చాకో కుకీస్ అన్నమాట. ఇప్పుడు మరొక దాంట్లో కొద్దిగా ట్రూటీ ఫ్రూటీ కలర్స్, అన్ని కలర్స్ మీకు ఏ కలర్స్ దొరికితే ఆ కలర్స్ వాడుకోవచ్చు. నేను ఇక్కడ 3 కలర్స్ యూజ్ చేస్తున్నాను. అలాగే కొద్దిగా బ్లాక్ రైజెస్, ఎల్లో రైజెస్, తరిగిన బాదం, అలాగే కాజు, పిస్తా, మీకు ఇష్టమైన వాల్నట్స్ ఏవైనా సరే యాడ్ చేసుకోవచ్చు. ఇవన్నీ వేసి ఇది డ్రై ఫ్రూట్ ఫ్రూట్ అండ్ నట్ కుకీస్. ఇలా 3 భాగాలుగా చేసుకున్నాను నేను. చూసారు కదా, ఇప్పుడు మనం దీన్ని బేక్ చేసుకుందాం. ఓవెన్ లేకుండా మనం ఇంట్లోనే ఎంతో ఈజీగా బేక్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఏదన్నా ప్లేట్ కానీ, లేకపోతే మీ దగ్గర బేకింగ్ పాన్ కానీ ఏదన్నా ఉంటే దానికి బటర్ పేపర్ పెట్టి దానిపైన కొద్దిగా బటర్ అప్లై చేసి తయారు చేసుకున్న పిండి ముద్దల్ని ఈ విధంగా మనకు కావాల్సిన సైజులో, మీకు కావాల్సిన షేప్లో ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. నేనైతే కుక్కీస్ షేప్లోనే చేస్తున్నాను. ఈ విధంగా చేసుకొని
కొంచెం దూరం దూరంగానే పెట్టుకోండి ఫ్రెండ్స్, ఎందుకంటే కుక్కీస్ అనేవి కొద్దిగా పొంగి ఒకదానికొకటి అతుక్కోకుండా ఉండాలంటే కొంచెం కొంచెం గ్యాప్ ఇస్తూనే పెట్టాలి. ఇలా తయారు చేసుకున్న తర్వాత ముందుగా ఒక పాన్ తీసుకొని దాంట్లో బేకింగ్ కోసం బేక్ చేసుకోవడానికి సాల్ట్, ఇది ఆల్రెడీ యూజ్ చేసిన సాల్టే అందుకే కలర్లో ఉంది, సాల్ట్ పోసిన తర్వాత మధ్యలో ఇలాంటి టేబుల్ స్టాండ్ కానీ లేకపోతే ఏదైనా అల్యూమినియం ప్లేట్ లాంటిదైనా పెట్టుకోవచ్చు. ఇలా పెట్టుకొని దానిపైన ఒక మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద ఒక 10 మినిట్స్ వరకు ప్రీహీట్ చేసుకోవాలి. ప్రీహీట్ అయిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న కుక్కీస్ని జాగ్రత్తగా మధ్యలో పెట్టుకోవాలి. దానిపైన మూత పెట్టి లో ఫ్లేమ్లో మాత్రమే బేక్ చేసుకోవాలి. మీరు మీడియం ఫ్లేమ్లో పెట్టినా కూడా కుక్కీస్ అనేవి మాడిపోతాయి, ఆ విషయం గుర్తుపెట్టుకోండి. లో ఫ్లేమ్లో మాత్రమే బేక్ చేసుకోవాలి. చూసారు కదా, కొంచెం ప్లేస్ ఉంటే ఇంకా బాగుండేది, కొద్దిగా అతుక్కున్నాయి కదా. మీరైతే కొంచెం కొంచెం ఇంకా కొంచెం గ్యాప్ ఎక్కువే పెట్టుకోండి. ఇలా టూత్ పిక్ పెట్టి గుచ్చి చూసినట్లయితే, టూత్ పిక్ నీట్గా వచ్చినట్లయితే మన కుక్కీస్ అనేవి రెడీ అయిపోయినట్టు. మధ్యలో ఒకసారి తీసి ఒక్కొక్కసారి చెక్ చేసుకుంటూ ఉండండి. చూసారు కదా, కుక్కీస్ బాగా బేక్ అయిపోయినాయి, కింద కూడా మంచి కలర్ కూడా వచ్చేసాయి, అవి ఈజీగా ప్లేట్ నుంచి విడిపోతాయి కూడా కుక్ అయిపోయినట్లయితే. అలాగే మిగతా అన్నింటిని కూడా చేసుకున్నాను నేను. ఇప్పుడు వీటన్నిటిని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. చూసారు కదా ఎంత టేస్టీగా క్రిస్పీగా ఉన్నాయి కుక్కీస్ అనేవి. బయట మార్కెట్లో దొరికే కంటే కూడా మనమే ఎంతో ఈజీగా మన చేతులతో మనం తయారు చేసుకుంటే ఇంకా హ్యాపీగా ఉంటుంది కదా. పిల్లలు కూడా ఎంత బాగా ఎంజాయ్ చేస్తారు. చూసారు కదా ఎంత బాగున్నాయో, టేస్ట్ కూడా చాలా బాగుంది. మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చాయి అన్నది కామెంట్లో తెలియజేయడం మర్చిపోకండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, పక్కనే ఉన్న బెల్ గంటను ప్రెస్ చేయడం మర్చిపోకండి, లైక్ చేయండి, షేర్ చేయండి, వీలైతే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.